Hi students, this is your K Mujakar, lecturer in commerce. In today's video, we can discuss about the derivative trading in India in a detailed manner before going to discuss this video. Till now, who have not yet subscribed my channel? Please subscribe my channel due to that you will get more updates and also share to your friends. Okay, here what is meant by derivative trading in India? Here, commodity futures are believed to have existed in India for thousands of years. We know that what is meant by futures contract here. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ బట్ ఓన్లీ వన్ థింగ్ ఇక్కడ సెబీ గైడ్ లైన్స్ ప్రకారము ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట కాకపోతే ఇక్కడ కమోడిటీ కమోడిటీ ఫ్యూచర్స్ అంటే ఏమి ఇక్కడ ఈ యొక్క ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో ఆ యొక్క పార్టీస్ మధ్య ఏం ట్రేడ్ అవుతూ ఉంటుంది నథింగ్ బట్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ కమోడిటీస్ లైక్ గోల్డ్ సిల్వరు ఆయిలు రబ్బరు ఇలాంటి గూడ్స్ అనేది ట్రేడ్ అవుతూ ఉంటుంది అనమాట అంటే ఈ యొక్క కాబోటేటివ్స్ ఫ్యూచర్స్ యొక్క వాళ్ళు ఏం నమ్ముతారంటే మన ఇండియాలో కొన్ని వేల సంవత్సరాల నుంచే ట్రేడ్ అవుతూ ఉంది మన యొక్క భారతదేశంలో అంటున్నాడు రెఫరెన్సెస్ టు ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మార్కెట్ ఆపరేషన్ సిమిలర్ టు ది మాడ్రన్ ఫ్యూచర్స్ మార్కెట్స్ ఆర్ రిపోర్టెడ్ ఎగ్జిస్టింగ్ కౌటిల్య అర్థశాస్త్రం అంటే అప్పటి నుంచి కౌటిల్య అర్థశాస్త్రం నుంచి మనకి మన కంట్రీలో గూడ్స్ అనేది ట్రేడ్ అవుతూ ఉంది కాకపోతే ఫ్యూచర్ ఆ యొక్క రెఫరెన్సెస్ తీసుకున్నట్టయితే అప్పటి నుంచే ఈ యొక్క కమోడిటీ ఫ్యూచర్స్ ఉంది కాకపోతే అప్పుడు నార్మల్గా అయితే ఈ విధంగా పెద్దగా స్టాక్ ఎక్స్చేంజెస్ లేవు కానీ జస్ట్ ఇట్ హాజ్ బీన్ ట్రేడింగ్ అంటే ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంది వన్ పార్టీ నుంచి ఇంకో పార్టీకి కాకపోతే ఒక రెఫరెన్సెస్ కనుక మనం తీసుకున్నట్టయితే ఆ యొక్క మార్కెట్ ఆపరేషన్ సంబంధించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటా అంటాడు అంటే కౌటల్య అర్థశాస్త్రం నుంచే ఉంది అంటున్నాడు బట్ ద ఫ్యూచర్స్ మార్కెట్ ఇన్ ఈజ్ ద ఆర్గనైజ్డ్ ఫార్మా ఓన్లీ ఇన్ ది లేట్ నైన్టీన్త్ సెంచరీ అంటే మనకి ఎప్పుడో నుంచి స్టార్టింగ్ నుంచి వన్ పార్టీ నుంచి ఇంకో పార్టీకి గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది ట్రేడ్ అవుతూ ఉంది కాకపోతే మనకి పెద్దగా మనము ప్రత్యేకంగా దానికి ఒక నేమ్స్ పెట్టుకునేది మాత్రము ఇన్ ది నైన్టీన్త్ సెంచరీ ఓన్లీ సో వీఆర్ సేయింగ్ దట్ ఫ్యూచర్స్ మార్కెట్ హ్యాస్ బిన్ అపియర్డ్ ఓన్లీ ఇన్ ది లేట్ నైన్టీన్త్ సెంచరీ విత్ ది అడ్వెంట్ ఆఫ్ బ్రిటిష్ అంటే

కాకపోతే వన్ నైన్టీన్త్ సెంచరీ నుంచి ఒక ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అని మనం దానికి నేమ్ చేసుకున్నాము కాకపోతే అది కేవలం దేని వల్ల వేరే ఎవరి వల్ల అంటే బ్రిటిషర్స్ వాళ్ళ వల్ల అందుకని ద ఫస్ట్ ఆర్గనైజ్డ్ ఫ్యూచర్ మార్కెట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ది ఎస్టాబ్లిష్డ్ ఓన్లీ ఇన్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ బై ది బాంబే కాటన్ ట్రేడ్ అసోసియేషన్ టు ట్రేడ్ ఇన్ కాటన్ కాంట్రాక్ట్స్ అంటే ఫస్ట్ ఆర్గనైజ్డ్ ఫ్యూచర్స్ మార్కెట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసినారంటే ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది బాంబేలో దాని యొక్క పేరు ఏం పెట్టినారంటే బాంబే కాటన్ ట్రేడ్ అసోసియేషన్ అక్కడ ఏం జరుగుతూ ఉనిది ట్రేడింగ్ జరుగుతూ ఉనింది ఏం ట్రేడింగ్ అంటే కాటన్ కాంట్రాక్ట్కి సంబంధించి ట్రేడింగ్ జరుగుతూనే ఉంది అంటే కమోడిటీస్ అంటేనే ఇప్పుడే నేను ఏం చెప్పుకున్నాను అక్కడ కేవలము కమోడిటీస్ మాత్రమే ఉంది ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేది ఉండదు ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేది ఉండదు నెక్స్ట్ ది దిస్ అక్కడ సూన్ ఆఫ్టర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ట్రేడింగ్ ఇన్ కాటన్ ఫ్యూచర్స్ ఇన్ యూకే మళ్ళీ ఏమైందంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ యూకే ఇలా ఎస్ బాంబే వాస్ వెరీ ఇంపార్టెంట్ హబ్ ఫర్ కాటన్ ట్రేడ్ ఇన్ బ్రిటిష్ ఎంపర్ అంటే బ్రిటిష్ దాంట్లో ఎక్కడ ఎక్స్పోర్ట్స్ అంటే వాళ్ళు వాళ్ళ యొక్క దేశానికి ఏ విధంగా మెయిన్ సెంటర్ దేని పెట్టుకున్నారంటే మన యొక్క బాంబేని పెట్టుకున్నారనమాట అక్కడే అక్కడ ఓషన్స్లో ట్రా ఎక్కడ నుంచి అక్కడ ఎక్స్పోర్ట్స్ కావడము అక్కడ నుంచి ఈ విధంగా రవాణా చేసుకోవడం అనేది ఉంది అందుకని ఆ యొక్క బాంబే అనేది ఆ యొక్క కాటన్ ట్రేడ్ చేయడానికి మంచిగా వచ్చింది అన్నమాట అందుకని బాంబే అనేది సెంటర్ ప్లేస్గా మారిపోయింది అన్నమాట అందుకని బాంబే వాస్ వెరీ ఇంపార్టెంట్ హబ్ ఫార్ కాటన్ ట్రేడ్ ఇన్ ది బ్రిటిష్ ఎంపైర్ లెటర్ ఆన్ అసోసియేషన్ బై ద నేమ్ బాంబే కాటన్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ అని పెట్టినారనమాట దాన్ని మళ్ళీ ఏమంటా అన్నారంటే నెక్స్ట్ దాని నేమ్ ఏ విధంగా మార్చినారంటే బాంబే కాటన్ ఎక్స్చేంజ్ లిమిటెడ్గా దానికి నేమ్ అనేది వచ్చింది అంటున్నాడు నెక్స్ట్ సూన్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ కాటన్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఇన్ ఆయిల్ సీడ్స్ మళ్ళీ కాటన్ అయిపోగానే ఏం స్టార్ట్ అయిందంటే కాటన్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఇన్ ఆయిల్ సీడ్స్ అక్కడ అది ఎక్కడ స్టార్ట్ చేసినారు గుజరాత్లో స్టార్ట్ చేసినారు అది ఎక్కడంటే వ్యాపార మండలి వ్యాపార మండలి విశ్వాస్ ఎస్టాబ్లిష్ ది ఇండియా నైన్టీన్ హండ్రెడ్ ఇన్ ముంబై మళ్ళీ ఏమైంది లేట్రాన్ లెటర్ను ఇప్పుడు ఫస్ట్ ఏమో కాటన్ వచ్చింది తర్వాత ఏమో ఆయిల్స్ ట్రేడింగ్ అవ్వడం అనేది జరిగింది తర్వాత ఫ్యూచర్స్ ట్రేడింగ్ రా జూట్ అంటే జూట్ కల్టివేషన్ మనకు తెలిసిందే కదా జూట్స్ బిగెస్ట్ అక్కడ అది ఇక్కడ స్టార్ట్ అయింది అంటే జూట్కి సంబంధించి ట్రేడింగ్ కల్కత్తాలో స్టార్ట్ అయింది దా అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ ఏమిటంటే కల్కత్తా హసేన్ ఎక్స్చేంజ్ లిమిటెడ్లో ఇన్ ఎప్పుడు ఏ సంవత్సరం అంటే ఇన్ ది ఇయర్ నైన్టీన్ లేటర్ నైన్ ఆన్ ఈస్ట్ ఇండియా జూట్ అసోసియేషన్ లిమిటెడ్ ఏం చేసినారంటే నైన్టీన్ ట్వంటీ సెవెన్లో ఒక దానికని ఒక ప్రత్యేకంగా ఒక ఫ్యూచర్స్ ట్రేడింగ్ రాజు కానీ పెట్టినారనమాట లేటర్ ఆన్ ఏమైంది నైన్టీన్ నైన్టీన్లో వచ్చింది నెక్స్ట్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ ఏం చేసినారంటే ఒకేసారి అమాల్గమేట్ అయిపోయినాయి అంటే మెర్జింగ్ జరిగినాయి రెండు ఎప్పుడు ఏ సంవత్సరంలో అంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో దానికి మెర్జర్ జరిగినాయి ఫామ్ అయ్యి దాన్ని ఏం పేరు వచ్చిందంటే వాళ్ళకి ప్రజెంట్ ఈస్ట్ ఇండియా జూట్ అండ్ హసైన్ లిమిటెడ్ అని నేమ్ వచ్చింది ఇక్కడ ఏం జరుగుతూ ఉంది నార్మల్గా టు కండక్ట్ ఆర్గనైజ్ ట్రేడింగ్ ఫర్ బోత్ రా జూట్ అండ్ జూట్ గూడ్స్ అంటే రామ్ రా జూట్ మరియు అక్కడ జూట్కి సంబంధించింది ఇక్కడ ట్రేడ్ అవుతా అనేది జరిగింది నెక్స్ట్ ది సబ్జెక్ట్ ఆఫ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ వాస్ ప్లేస్డ్ ఇన్ ది యూనియన్ లిస్ట్ మనకి నార్మల్గా మన యొక్క కాన్స్టిట్యూషన్లో తీసుకుంటే యూనియన్ లిస్ట్ ఉంది కాన్ కరెంట్ లిస్ట్ ఉంది స్టేట్ లిస్ట్ ఉందండి అంటే యూనియన్ లిస్ట్కి సంబంధించి ఇందులో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి జనరల్గా నైంటీ సెవెన్ సబ్జెక్ట్స్ ఉంటాయి యూనియన్ లిస్ట్లో నైంటీ సెవెన్ సబ్జెక్ట్స్ ఉంటాయండి ఆ యొక్క సబ్జెక్ట్స్ లిస్ట్లో ప్రకారము తీసుకుంటే అందులో ఆ యూనియన్ లిస్ట్లో ఈ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కూడా ఉంది ఒక పార్ట్గా ఆ యొక్క సబ్జెక్ట్స్లో ఫ్యూచర్ యూనియన్ లిస్ట్లో కనుక మనం తీసుకుంటే ఆ యొక్క కాన్స్టిట్యూషన్లో దాంట్లో ఒక సబ్జెక్టు ఫ్యూచర్స్ ట్రేడింగ్కి సంబంధించి ఉందండి అక్కడ అందుకని ద సబ్జెక్ట్స్ ఆఫ్ ఫ్యూచర్ ట్రేడింగ్ వాస్ ప్లేస్డ్ ది యూనియన్ లిస్ట్ వెన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాస్ ఫ్రేమ్డ్ అండ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ యాక్ట్ రెగ్యులేషన్ ఫిఫ్టీ టూ అంటే ఫస్ట్ ఫస్ట్ నుంచే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఉండింది మళ్ళీ లెటర్ ఆన్ లెటర్ ఆన్ ఒక్కొక్క కొత్తగా మారుతున్న సొసైటీలో కొత్తగా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ రావడం జరిగింది ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ కానీ లేకపోతే స్వాప్ కాంట్రాక్ట్స్ కానీ ఈ విధంగా రావడం అనేది జరిగింది అందుకని నెక్స్ట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఇన్ కమోడిటీస్ పర్టికులర్లీ కాటన్కి సంబంధించి ఆయిల్ సీట్స్ బులియన్ మార్కెట్స్ అంటే గోల్డ్కి సంబంధించిన మార్కెట్స్ వాట్స్ అట్ బీ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అప్పుడు దీనికి ఎక్కువ మా డిమాండ్ అనమాట ఇవి ఇదే ఎక్కువ ట్రేడ్ అయ్యేది కాటన్ ఆయిల్ సీట్స్ ఇలాంటిది గోల్డ్ మార్కెట్స్ అప్పుడు ఒక పీక్ స్టేజ్లో ఉండింది మళ్ళీ రాను రాని ఏమైందంటే హౌ ఎవర్ ద ఫాలోయింగ్ స్కాజిట్ ఇన్ వేరియస్ కమోడిటీస్ ఫ్యూచర్ స్టడింగ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది కమోడిటీస్ ఆర్ ప్రొహిబిటెడ్ ఇన్ మిడ్ సిక్స్టీస్ అంటే అక్కడ నైన్టీన్ సిక్స్టీస్లో ఏమైందంటే కొన్ని రిసోర్సెస్ ప్రాపర్గా అవైలబిలిటీలో ఉండేది కాదంటే ఎందుకు ఉండేది కాదంటే చాలా వార్స్ వలన అప్పుడు మనకు తెలిసిందే వార్స్ జరుగుతూ ఉండింది ఈ వార్స్ వలన ఇండో పాకిస్తాన్ వార్స్ వలన ఇలాంటి వార్స్ వల్ల ఏమైందంటే చాలా నష్టాలు జరగడం అనేది స్టార్ట్ అనమాట అందుకని ఆ యొక్క రిసోర్సెస్ ట్రేడింగ్ చేయడం అంటే పెద్దగా ఎక్కువ కొరత ఉండేది అనమాట ఎక్కువ స్కేర్ సిటీ ఉండేది ఆ యొక్క కమోడిటీస్లో అందుకని ఏదైతే ఇక్కడ మనము స్కేర్ సిటీ ఉండే రిసోర్సెస్ని ట్రేడ్ చేసుకున్నామంటే ఏమొస్తుంది లాసెస్ రావడం అనేది జరుగుతుంది అందుకని అది ప్రోహిబిట్ అవ్వడం అనేది జరిగింది మళ్ళీ దెర్ వాస్ ఎ టైం వెన్ ట్రేడింగ్ వాస్ పర్మిటెడ్ ఇన్ టూ మైనర్ కమోడిటీస్ మళ్ళీ ఏం చేసినారంటే పర్మిషన్ ఇచ్చినారు దేనికి టూ మైనర్ కమోడిటీస్ అవి ఏవేంటే పెప్పరు టామరిక్ పౌడర్ అంటే పసుపు పొడి బై నైన్టీన్ నైంటీ సిక్స్ దెర్ వాస్ ఆల్మోస్ట్ కంప్లీట్ బ్యాన్ ఆఫ్ ఫ్యూచర్ ట్రేడింగ్ మళ్ళీ నైన్టీన్ నైన్టీ సిక్స్కి వచ్చేసరికి అన్నీ బ్యాన్ అయిపోయినాయంట ఫ్యూచర్ ట్రేడింగ్ అన్ని సంబంధించి అన్ని కమోడిటీస్ బ్యాన్ అయిపోయినాయంట అంటున్నాడు మళ్ళీ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ టూ నైన్టీన్ నైన్టీ త్రీ దీనికి సంబంధించి ఎందుకు ఇలాంటి లాసెస్ జరుగుతున్నాయి ఏమి అని చెప్పేసి ఏం జరిగి చేసిందంటే కొన్ని ఎక్స్పర్ట్స్ కమిటీని పెట్టింది అనమాట ఇంకా ఈ యొక్క ట్రేడింగ్కి సంబంధించి స్టడీ చేయండి ఇప్పుడు కార్పొరేట్ గవర్నెన్స్ ఏ విధంగా ఉంది ఒక్కొక్క కమిటీ ఉంది ఆ కమిటీ ఏం చేసింది సొసైటీని స్టడీ చేసి ఆడిటింగ్ ఏ విధంగా ఉండాలి అకౌంట్స్ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఫార్మేట్ చేయాలి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏ విధంగా ప్రతి కంపెనీ పాటించాలి ఏ విధంగా సబ్మిట్ చేయాలి ఆ యొక్క యూజర్స్ ఆఫ్ యూజర్స్కి రిగార్డింగ్ ద ఇంటర్నల్ యూజర్స్కి ఎక్స్టర్నల్ యూజెస్కి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ సబ్మిట్ అని ఏ విధంగా చేసినారంటే ఇక్కడ కూడా సే ఆ కమిటీ కొన్ని ఎక్స్పర్ట్స్ కమిటీ ఉన్నాయన్నమాట ఆ ట్రేడింగ్కి సంబంధించి ఒకటి షాఫ్ కమిటీ దంతవాలా కమిటీ కుష్రో కమిటీ అండ్ కాబ్రా కమిటీ ఈ రిపోర్ట్స్ ఈ యొక్క కమిటీస్లో ఆ యొక్క రిపోర్ట్స్ ఏం ఏమి ఇచ్చింది దీనివల్ల ఏం హెల్ప్ అయిందంటే ఏ విధంగా అంటే స్టడీ చేసి ఒక రిపోర్ట్ అనేది వస్తుంది ద్వారా ఈ రిపోర్ట్ ఏం హెల్ప్ అయిందంటే ఆ యొక్క ప్రత్యేకంగా ఆ యొక్క ట్రేడింగ్కి సంబంధించి ఏ విధంగా రివ్యూవల్ చేసుకుంటే మనకి లాభాలు వస్తాయి అని చెప్పేసి దాని ప్రకారంగా మార్చుకున్నారనమాట దెన్ ద లిబరలైజేషన్ ఆఫ్ ది ఎకానమీ ఎర్లీ నైన్టీన్ నైంటీస్ లీడ్ టు పాలసీ చేంజెస్ ఇన్ ఇండియా మళ్ళీ ఏమైంది నైన్టీన్ నైన్టీ వన్లో ఎల్పిజి కాంపిటీషన్ కాన్సెప్ట్ అనేది రావడం అనేది జరిగింది అక్కడ ఏమైంది మన యొక్క గుడ్స్ అండ్ సర్వీసెస్ కూడా ఏమైంది గ్లోబల్ వరల్డ్ గ్లోబల్ వైడ్ అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ అనేది ట్రేడింగ్ అనేది జరిగింది అక్కడ నుంచి మళ్ళీ ఏమైందంటే రీఇంట్రడక్షన్ ఆఫ్ ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది జరిగింది మరి స్టూడెంట్ ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఏమైంది మొత్తము మొత్తము బ్యాన్ అయిపోయింది లేటర్ అని ఏమైంది నైన్టీన్ వీళ్ళు కొన్ని కమిటీస్ పెట్టడం వలన వీళ్ళు స్టడీ చేసి మళ్ళీ ఒక ప్రత్యేకంగా దానికి ఒక గైడ్ లైన్స్ రూపు మార్పులు చేసినారు అక్కడ నుంచి ఏమైందంటే మో ఓవరాల్గా కొత్త నైన్టీన్ నైన్టీ వన్ ద్వారా మళ్ళీ ఏమైందంటే మొత్తం చేంజెస్ జరిగి రావడం అనేది జరిగింది నెక్స్ట్ ఇన్ ఏప్రిల్ నైన్టీన్ నైన్టీ నైన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే డిసైడ్ చేసుకునిందంట ఏం డిసైడ్ చేసుకునిందంటే రిమూవ్ ఆల్ కమోడిటీస్ ఫ్రమ్ ద రిస్ట్రిక్టివ్ లిస్ట్ ఆఫ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఏదైతే రిస్ట్రిక్షన్ ఉన్నాయో ఆ యొక్క సంబంధించి వాటిని అంతా రిమూవ్ చేసేయాలని ఇండియన్ గవర్నమెంట్ డిసైడ్ చేసుకునిందంట మళ్ళీ గవర్నమెంట్ ఆల్సో అలో టు సెటప్ న్యూ మోడ్రన్ అండ్ న్యూ మ్యూచువల్ నేషనల్ వైడ్ మల్టీ ఎక్స్చేంజ్ కమోడిటీస్ విత్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ బై పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు ప్రత్యేకంగా మనం చెప్పుకున్నట్టయితే ముందుగా ఇప్పుడు ఆయిల్కి సంబంధించి దాంట్లోనే ట్రేడింగ్ కావాలి అంటే ఆయిల్ ఎక్స్చేంజెస్ లిమిటెడ్ ఈ విధంగా కాటన్ ఏమైంది దానికి సంబంధించే కాకపోతే మళ్ళీ ఏమైందంటే ఏప్రిల్ నైంటీ నైన్ నుంచి ఆ యొక్క ప్రైవేటు ఆ యొక్క పబ్లిక్ కన్సల్ట్ ఏమైందంటే డిమ్యూచువలైజ్ నేషనల్ వైడ్ మల్టీ కామోడెట్సీ సెక్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్ఈఎన్కో ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఒక ఇది అనేది ఉండదు అనమాట ఇక్కడేమి మల్టీ కామోడిటీస్ ఏమవుతూ ఉండదంటే ఇక్కడ ట్రేడింగ్ అవుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అందుకని ఏప్రిల్ నైన్టీ నైన్ నుంచి గవర్నమెంట్ ప్రత్యేకంగా అని కాకుండా దానికి రిస్ట్రిక్షన్ ఏముందో అది తీసేసి ఏం చేసిందంటే న్యూ మోడర్న్ అండ్ డ్యూ మ్యూచువలైజ్ నేషనల్ వైడ్ మల్టీకాయ అంటే ఎక్కడి నుంచి ఎక్కడైనా ఆన్లైన్ ట్రేడింగ్ అనేది నిర్వహించుకోవచ్చు ఎక్కడి నుంచి ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని గవర్నమెంట్ డిసైడ్ చేసి అనమాట దాన్నే ఏం ఆ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ ఏమిటంటే నేషనల్ మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటున్నాం నెక్స్ట్ ఎన్ఎంసిఈ వాజ్ ద ఫస్ట్ ఫస్ట్ ఎక్స్చేంజ్ టు బి గ్రాంటెడ్ పర్మనెంట్ రికగ్నిషన్ బై ది గవర్నమెంట్ మళ్ళీ ఎన్ఎంసిఈ అనేది ఒక ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట ఆ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్కి ఏం లైసెన్స్ వచ్చిందంటే పర్మనెంట్ లైసెన్స్ హూ హ్యాస్ బీన్ గివెన్ టు దెమ్ గవర్నమెంట్ వాళ్ళకి ఒక పర్మనెంట్ లైసెన్స్ ఇవ్వడం అనేది ఆమోదం లైసెన్స్ గవర్నమెంట్ ఆమోదం పొందడం అనేది జరిగింది ఇక్కడ ఎన్ఎంసీఈ కమెన్స్డ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఇన్ దెన్తో ఒక కమోడిటీతో కాదనమాట ట్వంటీ ఫోర్ కమోడిటీసు ఎన్ఎంసిఈ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్వంటీ ఫోర్ కమోడిటీస్ ఏమవుతూ ఉండిందంటే ట్రేడింగ్ అవుతూ ఉండడం జరిగింది ఏ సంవత్సరానికి టూ థౌజండ్ టూకి వచ్చేసరికి ట్వంటీ ఫోర్ కమోడిటీస్ ట్రేడ్ అవుతూ ఉండిందంట అన్ని నేషనల్ స్కేల్ మల్టీ కమోడిటీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్ ప్రకారము లెట్రాన్ మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఎంసీఎక్స్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ంది నవంబర్ టూ థౌసండ్ త్రీ మళ్ళీ నేషనల్ కమోడిటీస్ అండ్ డైరైవిటీస్ ఎక్స్చేంజ్ ఆఫ్ లిమిటెడ్ దాని యొక్క ఆపరేషన్స్ ఎప్పుడు నుంచి కొనసాగిందంటే డిసెంబర్ టూ థౌజండ్ త్రీ ఇక్కడ చూడండి నేషనల్ మల్టిపుల్ ఈ విధంగా ఫస్ట్ ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట ఇది దేనిలో దేనికి ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇది లై గవర్నమెంట్ యొక్క రికగ్నెషన్ పొందడంలో ఇది ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ లెటర్ ఆన్ ఇయక స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో ట్వంటీ ఫోర్ కమోడిటీస్ అనేది ట్రేడ్ అవుతూ ఉండడం జరిగింది ఎప్పు ఏ సంవత్సరంలో నవంబర్ ట్వంటీ సిక్స్ టూ థౌసండ్ టూ ఏ విధంగా డొమెస్టిక్ వైట్గా కాకుండా అంటే ఒక లోకల్ వెయిట్ కాకుండా నేషనల్ వైడ్ జరుగుతూ ఉండింది మళ్ళీ మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా నవంబర్ టూ థౌసండ్ త్రీలో పెట్టినారు అండ్ నేషనల్ కమోడిటీస్ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ లిమిటెడ్ దాని యొక్క ఆపరేషన్స్ ఎప్పటి నుంచి కొనసాగిందంటే డిసెంబర్ టూ థౌజండ్ త్రీ నుంచి దాని యొక్క ఆపరేషన్స్ అనేది కొనసాగింది నెక్స్ట్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫైనాన్షియల్ డెరివేటివ్స్ వేరే ఇన్ ది ఇండియా మళ్ళీ ఎక్స్చేంజ్కి సంబంధించి ట్రేడింగ్కి సంబంధించి ఫైనాన్షియల్ చూసి ఇంట్రడ్యూస్ చేసినారనమాట ఏ సంవత్సరంలో జూన్ టూ థౌజండ్లో అది మేజర్గా రెండు అనమాట ఇప్పుడు ఇక్కడ వస్తుంది చూడండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇది ఐడియా ఉంది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ దానికి ముందు స్టాక్ ఎక్స్చేంజ్ కావాలంటే వీ హ్యావ్ టు స్టడీ ఇట్స్ ఎవల్యూషన్ కాకపోతే ఇక్కడికి మనకు అర్థం ఐడియా ఉంది ఇది ఎప్పుడు నుంచి స్టార్ట్ అయిందంటే జూన్ టూ థౌజండ్ నుంచి ఇక మేజర్ స్టాక్ ఎక్స్చేంజెస్ రావడం అనేది జరిగింది ది సెబీ అలౌ ట్రేడింగ్ ఇన్ ఈక్విటీ బేస్డ్ ట్రేడింగ్ డెరివేటివ్స్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఇన్ ఇండియా ఇన్ జూన్ టూ థౌజండ్ ఇక్కడ మళ్ళీ ఏం చేసిందంటే సెబీ పర్మిషన్ ఇచ్చింది అనమాట ఏం పర్మిషన్ ఇచ్చింది బిజినెస్ చేసుకోండి దేనికి సంబంధించిన బిజినెస్ ట్రేడింగ్ చేసుకోండి అంటే ఈక్విటీ బేస్డ్ డెరివేటివ్స్కి సంబంధించి ట్రేడ్ చేసుకోండి ఏ సంవత్సరంలో అంటే జూన్ టూ థౌజండ్ ట్రేడింగ్ ఆన్ బీఎస్సీ సెన్సెక్స్ ఫ్యూచర్స్ కన్వెన్స్డ్ ఆన్ అట్ బిఎస్సీ అండ్ జూన్ నైన్ టూ థౌసండ్ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఏం ఫ్యూచర్స్ ఇప్పుడు బాంబేలో జరిగే ఏం ఎక్స్చేంజెస్ అయినా మనం ఏం నేమంటామంటే సెన్సెక్స్ అంటాం అందుకనే కదా సెన్సెక్స్ మనకు న్యూ జనరల్గా మనకు న్యూస్ ఛానల్స్లో గమనించినట్టయితే సెన్సెక్స్ ఇంక్రీజ్ అయింది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో జరిగే ట్రేడింగ్ని మనం ఏమంటామంటే అక్కడ పాయింట్స్ పాయింట్స్ని ఏమంటామంటే నిఫ్టీ అంటాం మరి స్టూడెంట్ ఫ్రెండ్స్ గమనించండి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో జరిగినవి సెన్సెక్స్ అంటాం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో బట్టి నిఫ్టీ అంటాం మనము అందుకని ఇక్కడ ఏమిటంటే సెబీ పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు ట్రేడింగ్ అనేది చేసుకుంటున్నారు అక్కడ బీఏసీకి సంబంధించి సెన్సెక్స్ ఫ్యూచర్సు అక్కడ ట్రేడ్ అవుతున్నాయి ఏ సంవత్సరంలో జూన్ నైన్ టూ థౌజండ్లో అండ్ ట్రేడింగ్ ఆఫ్ ఎస్ఎన్పి అంటే ఎస్ఎన్పి అంటే స్టాండర్డ్స్ అండ్ పూర్స్ సిఎన్ఎక్స్ నిఫ్టీ ఫ్యూచర్స్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతానండింది ఏ సంవత్సరంలో అంటే జూన్ ట్వెల్వ్ టూ థౌజండ్లో ఎన్ఎస్సీ ఇంట్రడ్యూస్ ట్రేడింగ్ ఇన్ ఇండెక్స్ ఆప్షన్ మళ్ళీ ఏమైందంటే ఫ్యూచర్స్ ట్రేడింగ్ అవడమే కాకుండా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏమి ఇంట్రడ్యూస్ చేసిందంటే ఆప్షన్ కాంట్రాక్ట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది ఏ సంవత్సరంలో అంటే జూన్ ఫోర్ టూ థౌజండ్ వన్ అండ్ ట్రేడింగ్ ఆప్షన్ ఇన్ ఆప్షన్స్ అండ్ ఇండివిజువల్ సెక్యూరిటీస్ మళ్ళీ ఇండివిజువల్కి సంబంధించి సెక్యూరిటీస్ ట్రేడ్ చేసుకోవడం కూడా అవకాశం ఇచ్చిందనమాట ఎన్ఎస్ఈ ఏ సంవత్సరంలో నుంచి అంటే జూలై టూ టూ థౌజండ్ వన్లో జూలై టు టూ థౌజండ్ వన్లో నెక్స్ట్ ట్రేడింగ్ ఇన్ ఫ్యూచర్స్ ఆర్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ అండ్ ఇండి ఇండివిజువల్ స్టాక్ కామెంట్ దాన్న ఎన్ఎస్సి నవంబర్ నైన్ టూ థౌజండ్ వన్ నుంచి బాంబే కూడా ఏం చేసిందంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఇండివిజువల్ స్టాక్ ఫ్యూచర్స్ కూడా అవకాశం ఇచ్చింది ఇండివిజువల్ స్టాక్ ఆప్షన్ కూడా ఆప్షన్ ఇచ్చింది ఏ సంవత్సరంలో ఏ సంవత్సరంలో అయితే ఎన్ఎస్సి స్టార్ట్ చేసిందో అప్పుడే బీఎస్సీ కూడా ఆ ఇయర్లోనే ట్రేడింగ్ అనేది జరగడం అనేది స్టార్ట్ చేసింది నెక్స్ట్ ట్రేడింగ్ ఇన్ కరెన్సీ ఫీచర్స్ ఆల్సో స్టార్టెడ్ ఇన్ టూ ఎయిట్ అంటే ఇప్పటివరకు మనము కామోడిటీస్ గురించి నే నేర్చుకున్నాము అదేవిధంగా కరెన్సీ ఫీచర్స్ కూడా అవకాశం ఇచ్చిందంట ఎవరు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏ సంవత్సరంలో అంటే టూ థౌజండ్ ఎయిట్లో నెక్స్ట్ ది ఎన్ఎస్సి కామెస్ ట్రేడింగ్ ఇన్ కరెన్సీ ఫ్యూచర్స్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ నేషనల్ చూడండి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏమీ అవకాశం ఇచ్చిందంటే ఇక్కడ ట్రేడింగ్ ఇన్ కరెన్సీ ఫీచర్స్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ ది కంట్రీ ఆగస్ట్ ట్వంటీ నైన్ టూ థౌజండ్ ఎయిట్ అట్ బీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కూడా కరెన్సీ ఫీచర్స్కి అవకాశం ఇచ్చింది ఏ సంవత్సరాలు అంటే అక్టోబర్ ఫస్ట్ టూ థౌజండ్ ఎయిట్లో జస్ట్ ఈ డెరివేటివ్స్ ట్రేడింగ్ అంటే ఏమిటంటే ఇన్ ఇండియా అంటే ఏమిటంటే ఒక స్టాక్ ఎక్స్చేంజెస్ మన ఇండియాలో ఏ ఏ సంవత్సరం నుంచి వచ్చింది ఏ విధంగా దీని యొక్క నేమ్స్ వచ్చినాయి ఒక్కొక్క కమోడిటీస్ నుంచి కరెన్సీ ఫీచర్స్కి ఏ విధంగా వచ్చింది లెటర్ ఆన్ దాని యొక్క కమిటీస్ ఏమి ఎవరు దానికి ప్రాపర్ గైడ్లైన్స్ ఇచ్చినారు అని దానికి సంబంధించి ఈ యొక్క కాన్సెప్ట్ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్